నటన నేర్పి ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను అందించిన చరిత్ర కనకాల ఫ్యామిలీది. ఇప్పుడు ఆ కుటుంబం నుండి రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం బబుల్గమ్. కొడుకుని హీరోగా సెటిల్ చేయాలన్న సుమ, రాజీవ్ కనకాల ఆశలు ఫలించాయా? బబుల్గమ్ మూవీ ఫలితం ఎలా ఉంది? ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఆది డీజే అవ్వాలని ప్రయత్నాలు చేస్తుండే ఓ పక్క హైదరాబాది మధ్యతరగతి కుర్రాడు. అతని జీవితంలోకి అనుకోకుండా పెద్దింటి అమ్మాయి జాను వస్తుంది. ప్రేమ, పెళ్ళి వంటి ఎమోషన్స్కి దూరంగా అబ్బాయిల్ని కేవలం ఒక టాయ్గా చూసే తత్వం జానుది. ముందుగా ఆదిని కూడా అలాగే ట్రీట్ చేస్తుంది జాను, కానీ తనకి తెలియకుండానే పూర్తిగా ఆది ప్రేమలో పడిపోతుంది. మరి రెండు వేరువేరు నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది, వీరిద్దరూ చివరికి కలిసిపోయారా లేదా అన్నదే మిగిలిన కథ. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వారిద్దరి మధ్య లవ్, ఆ ప్రేమ చుట్టూ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్. క్లైమాక్స్ తీసేసి చూస్తే బబుల్ గమ్ కూడా ఇలాంటి ఓ సాదా సీదా కథ. ఇందుకు తగ్గట్లే ఫస్ట్ హాఫ్లో ఎలాంటి ఎంగేజింగ్ మూమెంట్స్ కనిపించవు. అతి సాధారణంగా సాగిపోయే ఫ్రెండ్స్ కామెడీ ట్రాక్, లస్ట్ తప్ప ఎలాంటి ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్, అక్కడక్కడ హద్దులు మీరి వినిపించే అనవసరపు బూతు డైలాగ్స్, ఇవన్నీ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. కాకుంటే ఒక కొత్త రకమైన ట్రీట్మెంట్తో సడన్గా వచ్చి పడే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్లో గ్లామర్ డాల్గా ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్కి బూస్టప్ ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఒకనొక దశలో కథ భారం మొత్తం జాను క్యారెక్టర్పై పడి కథని డ్రైవ్ చేయడం విశేషం. నిజానికి ఆ సీక్వెన్స్ మొత్తం బాగా పండింది. దీనికి తోడు సెకండ్ హాఫ్లో హీరో ఫాదర్ క్యారెక్టర్ కనిపించిన ప్రతి సన్నివేశం సినిమాకి ఊపిరి పోసేసింది. ఇక ప్రీ క్లైమాక్స్ బాధ్యత హీరో తీసుకొని అందులో సక్సెస్ అవ్వగా కొత్త ముగింపుతో దర్శకుడు సూపర్బ్ అనిపించాడు. దర్శకుడు ఎందుకు ఈ చిత్రానికి బబుల్ గమ్ అని పేరు పెట్టాడో తెలియదు, కానీ టైటిల్కి తగ్గట్టే ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసి వదిలేశాడు. అసలు కథ, ఎంగేజింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్లో ఫుల్గా నింపేశాడు. ఇక్కడే డిజాస్టర్గా మిగిలిపోయింది అనుకున్న ఈ చిత్రం చాలా రెట్లు మెప్పించి ఒక ఫీల్ గుడ్ టచ్ ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఇలాంటి కొత్త నటీనటులతో ఇంత సున్నితమైన భావోద్వేగాలతో కూడిన చిత్రాన్ని తెరకెక్కించాలని సాహసించడం ఓ రకంగా రిస్క్ అని చెప్పవచ్చు. ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. నటీనటుల పనితీరు విషయానికి వస్తే, బబుల్ గమ్ చిత్రంలో ముందుగా చెప్పుకోవాల్సింది రోషన్ కనకాల స్క్రీన్ ప్రజెన్స్ గురించే. ఆదిత్య అనే కుర్రాడి క్యారెక్టర్కి రోషన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. రోషన్ లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మొదటి సినిమాకే ఈ మాత్రం అవుట్పుట్ ఇచ్చాడంటే రోషన్కి మంచి ఫ్యూచర్ ఉన్నట్లే లెక్క. ఇక హీరోయిన్ మానస చౌదరి ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్లో హీట్ పెంచేసింది. నటన పరంగా కూడా ఓకే అనిపించింది. అయితే హీరో ఫాదర్ రోల్ చేసిన నటుడు మాత్రం బబుల్ గమ్ మూవీకి పెద్ద ప్లస్. ఇక వైవహర్ష, హర్షవర్ధన్ వంటి నటులు తమ పాత్రల పరిధి మేర పర్వాలేదనిపించారు. సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే, క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న రవికాంత్ పేరేపు బబుల్ గమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండు చిత్రాల్లో ఉన్న క్లారిటీ ఇక్కడ మిస్ అయింది. కాకుంటే రోషన్ కనకాల, మానస చౌదరి దగ్గర నుండి మంచి నటన రాబట్టుకోవడంలో మాత్రం దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా శ్రీచరణ్ పాకాల అందించిన బీజం అదిరిపోయింది. ఇక సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ఎయిటర్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదన్న విషయం అర్థమవుతుంది. ఇక చివరగా మహేశ్వరి మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా బలాల విషయానికి వస్తే రోషన్ కనకాల నటన, మానస చౌదరి అందం, సెకండ్ హాఫ్, హీరో తండ్రి క్యారెక్టర్ సినిమాకి ప్రధాన బలాలని చెప్పవచ్చు. వీక్ రైటింగ్, ఫస్ట్ హాఫ్, స్లో స్క్రీన్ ప్లే సినిమాకి మైనస్గా నిలిచాయి. చివరగా బబుల్ గమ్ కాస్త ఎక్కువగా సాగింది. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25. మరి ఈ సినిమా మీరు చూసారా? మీకెలా అనిపించిందో మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.